హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయిన కాటేరం మూవీ. ఈ మూవీ కన్నడ సూపర్ స్టార్ అయిన దర్శన్ గారు యాక్ట్ చేశారు. ఈ మూవీ రిలీజ్ టైంలో చాలా కాంట్రవర్సీగా ట్రోల్ అయ్యింది. ఆ విషయం మన అందరికి తెలిసిందే. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మూవీ లైన్ వచ్చేసి ఇది ఫార్మర్స్ అండ్ కొందరు భూస్వాములు వాళ్ళ చుట్టూ జరిగే స్టోరీ. హీరో ఒక ఐరన్ స్మిత్ అనమాట, అంటే కత్తులు ఇవన్నీ తయారు చేస్తారు. ఊళ్ళో హీరోకి ఒక మంచి పేరు ఉంటుంది. హీరో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. అప్పటికే విలేజ్లో క్యాస్ట్ల గురించి చాలా గొడవలు జరుగుతుంటాయి. వాళ్ళ మధ్యన మన హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు అండ్ వాళ్ళ ఊళ్ళో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. ఇక పర్ఫార్మెన్స్ గురించి వస్తే మన దర్శన్ యాజ్ యూజువల్ బాగానే చేశారు. ఇన్ఫ్యాక్ట్ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ అండ్ మూవీస్ చూసుకుంటే దానిలోకి ఇది చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. మూవీ ప్లాట్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది. ఒక్క కన్నడలోనే రికార్డింగ్ ఓపెనింగ్స్ అండ్ మెజారిటీ ఆఫ్ షేర్స్ని కలెక్ట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ రోజు రోజుకి థియేటర్స్ని పెంచుకుంటూ మౌత్ రాక్తో చాలా బాగా దూసుకుపోతుంది. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ మూవీ సూపర్ కలెక్షన్స్ అండ్ మౌత్ టాక్తో చాలా బాగా థియేటర్స్ని ఆక్యుపైజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో కూడా యావరేజ్గా రిలీజ్ అయినా ఇక్కడ కూడా మంచి వసూళ్ళు అండ్ మంచి టాక్ అయితే సంపాదించుకుంది. ఈ మూవీ డీల్ చేయడంలో మన తరుణ్ సుధీర్ గారు చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ తీసుకున్న పాయింట్ కానీ స్క్రీన్ ప్లే అన్నీ చాలా బాగుంటాయి. మూవీని చాలా హైప్తో అయితే క్రియేట్ చేశారు. మూవీ చూసినంతసేపు అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ మన యాజ్ యూజువల్ దర్శన్ గారు బాగా చేశారు. అండ్ సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లైక్ జగపతి బాబు కూడా బాగానే చేశారు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.